ఇంద్రమ్మ ఇల్లు పంచుతామంటున్నారు, కానీ అది పాసిబుల్ లేనా? మీరు 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో 100 రోజుల పాలన, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. కానీ నేను అడుగుతున్నా, ఉచిత ఆర్టీసీ తప్ప 100 రోజుల్లో మీరు చేసినటువంటి ఒక్క పని చూపియండి, ఒక పని గురించి చెప్పండి. 6 నెలలు అయింది కదా, కొన్ని 100 రోజులు పక్కన పెడితే ఇప్పుడు 6 నెలలు అయింది మీ ప్రభుత్వం అధికారంలోకి రాబట్టి. సో ఏం జరిగిందిరా నాయన అంటే వెనక్కి తిరిగి తీసుకుంటే శూన్యమే కనబడతా ఉంది, ఏమి జరగనట్టే మాకు కనబడతా ఉంది. మీరు అన్నట్టు దసరా నాటికి ఇంద్రమ్మ ఇల్లు వస్తే సంతోషమే, కాకపోతే గత ప్రభుత్వం చౌలలో కాలిఫ్లవర్ పెట్టింది కాబట్టి మీరు ఇంకేదైనా ఫ్లవర్ పెట్టబోతుర్రా అని మాత్రమే మేము అడుగుతున్నాం. సో మొత్తానికి చూద్దాం, మీరు కనుక దసరాకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే సంతోషమే. సో సికింద్రాబాద్ టు గోవా త్వరలో స్పెషల్ ట్రైన్, బై వీక్లీ రాకపోకలు, ప్రయాణికులకు తప్పనున్న కష్టాలు. సో గోవాకి ప్రతి వీకెండ్ ఒక హైదరాబాద్ నుంచి ట్రైన్ వేయబోతున్నారంట. ఇంకా కార్లలో దీంట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రైన్లో వెళ్తుండొచ్చు. 22 నుంచి పార్లమెంట్ సెషన్, ఆగస్టు 12 వరకు నిర్వహణ, 23 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి సీతారామన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. సో పార్లమెంట్ సెషన్ మళ్ళీ 22 నుంచి ఆగస్టు 12 వరకు కూడా మరి పార్లమెంట్ సెషన్ ఉండబోతోంది. ఆర్థిక మంత్రి సీతారామన్ మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి తొలి అంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొన్న పార్లమెంట్ సెషన్స్ అన్నీ కూడా చూసాం, అందరి ప్రమాణ స్వీకారాలు కూడా మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ 22 నుంచి పార్లమెంట్ సెషన్ మొదలవబోతోందంటా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు, క్యాబినెట్ ర్యాంకుతో నియామకం, చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి లీడర్లు దొరకనట్టు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి తెలివితేటలు తక్కువ అనుకుంటా, అందరు కుంప ముంచేట వాళ్ళనే పట్టుకొస్తుండే. కేశవరావు నేను మొన్న మాట్లాడినా, ఆ మొన్న మాట్లాడినా, కేశవరావు అనే వ్యక్తి ఏం చేసిండు తెలంగాణకి? ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండా, వైఎస్ ఎలగొట్టిండు ఎందుకని వాళ్ళ కొడుకు హత్య చేసిండని చెప్పి కాంగ్రెస్ పార్టీ నువ్వు తప్పుకోవయ్యా ఇక్కడ నుంచి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి బయటికి పంపిస్తే మళ్ళీ అటువంటి అవినీతి పరుడైనటువంటి తిమింగలాన్ని మళ్ళీ సిగ్గు లేకుండా తెచ్చుకున్నారు మీ పార్టీలోకి. సో ఆయన వల్ల ఏమవుతుంది, ఏజ్లో ఏం చేస్తాడు? సో పదవి కోసము, మీ అధికారం కోసం ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, చెవులలో క్యాలిఫ్లవర్ పెడతా ఉన్నారు. ఏ మీ కాంగ్రెస్లో ఎవరు నాయకులు లేరా? పదవుల కోసం లాబింగ్ చేసుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు కదా, మన ఢిల్లీ చుట్టూ తిరిగే వాళ్ళందరినీ కూడా ఎందుకు వదిలేశారు? అంటే వాళ్ళలో గ్రేస్ లేదా, వాళ్ళలో టాలెంట్ లేదా? మీ కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా రాజకీయాన్ని చేయడానికి పనికిరారని ఈ కేశవరావు లాంటి దుర్మార్గుని తెచ్చిపెట్టుకున్నారా? ఈయన చేసిన ఒక మంచి పని చెప్పండి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఈయన చేసినటువంటి ఒక మంచి పని చెప్తే బాగుంటుంది. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు స్పీడప్, రేపటి నుంచి ఎంక్వైరీకి ఇంజనీర్లు, ఇప్పటికే వారికి నోటీసులు. ఇంకా ఎన్ని రోజులు? 6 నెలల నుంచి కమిటీ పోతుండ్రు, విజిలెన్స్ రిపోర్ట్లు తెస్తున్నారు కానీ కేసు ఎటువంటి మూమెంట్ లేదు. ఆల్రెడీ 2500 కోట్లకు బేరం పెట్టింది బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి. డీలింగ్స్ అన్ని కూడా నడిచిపోయినాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ మధ్యవర్తిగా ఉండి 2500 కోట్లు కాళేశ్వరం నుంచి బయటపడేయడానికి పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చినట్టు కూడా వార్తలు, విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, సో ఆల్రెడీ అందుకే వీళ్ళు ఇంకా సాగదీస్తూ ఉన్నారు. తెలుగు సీరియల్ సాగదీస్తారు చూసిరా, సో అట్లా సాగదీస్తూ ఉన్నారు. సో కాళేశ్వరము కట్టిందే ప్రాజెక్ట్ అప్పచెప్పింది మెగాకృష్ణారెడ్డిని వదిలేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని వదిలేసి మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మెగాకృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? కట్టినే వాళ్ళు కదా. ఇప్పుడు అది మరి బ్రిడ్జ్ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, అక్కడ పై ఎత్తున ఉన్నటువంటి మునిగిపోవడానికి కారకులు ఎవరవుతారు? సో ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము? సో మెగా కృష్ణారెడ్డి గురించి ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. షేమ్ ఆన్ యువర్ పార్ట్స్, అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఇక్కడ అమ్ముడిపోయింది మెగా కృష్ణారెడ్డికి అనేది కూడా క్లియర్గా తెలుస్తోంది. అండ్ వీళ్ళ డీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందరికి నడపాలన్నా, ఢిల్లీకి డబ్బులు పంపాలన్నా రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కావాల్సింది, రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుతం కావాల్సింది డబ్బులు. సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు,
సో ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి నోటీసులు పంపిస్తాం, కమిటీలు వేస్తాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా అరెస్ట్ చేస్తాం. ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. దీనికి కారణం హరీష్ రావు అని తెలుసు, దీనికి కారణం కేసీఆర్ అని తెలుసు, దీనికి కారణం కేటీఆర్ అని తెలుసు, ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుసు. కానీ ఎందుకు వీళ్ళు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ కాళేశ్వరం విషయంలో కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ అన్ని ప్రూఫ్లు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అరెస్ట్ చేయట్లేదంటే ఇక్కడ ఈ బల్ల కింద చేతులు ఎన్ని పెట్టినాయి, ఎంత ఫండింగ్ తీసుకున్నారు అనేది కూడా క్లియర్గా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులందరూ కూడా ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం వస్తే ఆ పార్టీని కాపాడడానికే వీళ్ళందరూ కూడా పరిమితం అయిపోతారని క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. సో ఇంత స్పీడప్ చేసినంత మాత్రాన ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది మనము వేచి చూడాలి ఇక్కడ. అండ్ అదే రకంగా ఎస్ అమర్నాథ యాత్రకు బ్రేక్ తాత్కాలికంగా నిలిపివేత, భారీ వర్షాలే కారణం. సో భారీ వర్షాల కారణంగా అమర్నాథ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యాత్రికుల భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యగా రెండు మార్గాలను యాత్ర నిలిపివేసినట్లు ఆఫీసర్ ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడిగా పెజస్కియాన్ ప్రధాన ప్రత్యర్థి, అట్లాగే సయీద్ జలీలీపై విజయం, ఇబ్రాహీ రైసీ మృతిలో ఎలక్షన్స్. అండ్ అదే రకంగా ముఖ్యంగా మనం మాట్లాడాలంటే ఒక నిమిషం ఇక్కడ ఎస్ 5 కట్ ఆఫ్ 5 ఎకరాలు, రైతు భరోసాపై మెజారిటీ రైతుల ఒపీనియన్, 31,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ, అట్లాగే లిఖిత పూర్వికంగాను కూడా సలహాలు స్వీకరించిన వ్యవసాయ శాఖ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి ఈ అంశం. కౌలు రైతుల గుర్తింపు విధానాలపై గందరగోళం. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. లిఖిత పూర్వకంగాను కూడా సలహాలు స్వీకరించిన వ్యవసాయ శాఖ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి ఈ అంశం. కౌలు రైతుల గుర్తింపు విధానాలపై గందరగోళం. సో ఈ కౌలు రైతులకి న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. సో ఇప్పుడు రుణమాఫీ పక్కన పెడితే రైతు భరోసా, ఏదైతే రైతు బంధుని వీళ్ళు రైతు భరోసా అంటున్నారో, సో ఈ 5 ఎకరాలకే రైతు భరోసా అనేది ఇవ్వాలి, 5 ఎకరాలకే రుణమాఫీ అనేది చేయాలని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అనేది కూడా ఎవరికి అర్థమవుతలేదు. సో ఎప్పుడు ముఖ్యమంత్రిని అడిగినా అసెంబ్లీలో మాట్లాడతాం, దీని గురించి డెసిషన్ తీసుకుంటున్నాం అని అంటున్నప్పటికీ, సో 5 ఎకరాలకి కట్ ఆఫ్ ఇవ్వబోతున్నారు అని చెప్తా ఉన్నారు. సో రైతులకి ఎటువంటి ఏదైతే బెటర్ అని చెప్పేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా కానీ ఇక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, బట్ రైతు రుణమాఫీ మాత్రం ఆగస్టు వరకే పరిమితం అయిపోతుంది, కేవలం 5 ఎకరాలకు మాత్రమే చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఇంకొన్ని రోజుల్లో, మరి ఇంకా మనకి ఇంకొక 4 రోజులు ఆగితే మరి రుణమాఫీ అవుతుందా, మరి ఏం తాకట్టు పెట్టి తెస్తున్నారు వీళ్ళు రుణమాఫీ చేయడానికి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఒకసారి మనం అట్లనే ఏబిఎన్ చూద్దాము. అన్నిట్లో కూడా ప్రధాన వార్త, అన్నిట్లో ఇవే వార్తలు ఉన్నాయి. ఎస్ కమిటీల గురించే ఉన్నాయి. ఇరువురు ముఖ్యమంత్రులు నిన్న కలవడం జరిగింది. ఆల్రెడీ మనం ఇందాక దిశలో కూడా అదే ఉన్నారు, అదే మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం. ఓకే, తొలుత సీఎస్లతో అధికారుల కమిటీ వారాల్లో భేటీ, ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం. సో ఈ 5 ఏళ్ళు కూడా కమిటీలతో సరిపెట్టుకున్నట్టున్నారు కదా. అసలు కథ ఏంది, కృష్ణా జలాల వాటా గురించి తేల్చండి రా నాయన అంటే కూసని ఏదేందో మాట్లాడుకొని వచ్చారు. మీ కమిటీలు ఎవరికి కావాలండి, కమిటీలు ఏం చేసుకోనికండి. ప్రధానమైనటువంటి సమస్య నీటి సమస్య. తెలంగాణకి రావాల్సినటువంటి నీళ్లు రాలేనటువంటి పరిస్థితి. సో ఈ పంచితే ఈక్వల్గా పంచండి, దాని గురించి మాట్లాడండి అంటే కమిటీలు వేసుకొని వచ్చారు నిన్న వెళ్ళి. సీఎస్లు వారం వారం కలవాలంట, మంత్రులు నెల నెల కలవాలంట, వీళ్ళందరూ దాటుకున్నాక మళ్ళీ ముఖ్యమంత్రి కలుస్తారంట. మరి ముఖ్యమైనటువంటి కమిటీల సంగతి ఏంది, కృష్ణా జలాల వాటా సంగతి ఏంది? షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది? నీటి యూజీ నిరవరధిక వాయిదా వార్తలను ఖండించిన కేంద్రం. 2 సార్లు టెట్ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. 4,000కు పైగా సిఎస్ఈ సీట్లు
కోర్ బ్రాంచ్ల నిర్వహించే కాలేజీలను ప్రోత్సహించే యోచనలో సర్కార్. అట్లాగే ఎప్సెట్ కౌన్సిలింగ్కు 2వ దశ సీట్లు పెంపు. 23న కేంద్ర బడ్జెట్ ఈ నెల 22 నుంచి ఆగస్ట్ 12 వరకు కూడా పార్లమెంట్ సెషన్స్